హలో అందరికి, నా పేరు కావ్య వాన్పల్లి. వెల్కమ్ టు పంచతంత్ర టీవీ. వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా సోషల్ మీడియాలో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ సెలబ్రిటీలలో మంచులక్ష్మి ఒకరు. సోషల్ మీడియాలో తన గురించి నెగిటివ్ కామెంట్స్ వచ్చినా ఆ కామెంట్స్ ని మంచులక్ష్మి పెద్దగా పట్టించుకోరు. ట్విట్టర్ వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేసిన మంచులక్ష్మి ఆ వీడియోలో అందరికీ నమస్కారం అని, ఇటీవల ఎయిర్పోర్ట్ లో కార్పెట్ శుభ్రంగా లేదని వీడియో పెట్టానని ఆమె తెలిపారు. నా ఐఫోన్ తో తీసిన వీడియో కావడం వల్ల ఇంకా బాగా కనబడుతుందని నేను అన్నానని ఆమె పేర్కొన్నారు. అయితే ఆ వీడియో గురించి నెటిజన్లు, నీకు ఐఫోన్ ఉందా, బిజినెస్ క్లాస్ లో వెళ్తున్నావా అని కామెంట్ చేస్తున్నారని మంచులక్ష్మి చెప్పుకొచ్చారు. నేను బిజినెస్ క్లాస్ లో ట్రావెల్ చేయడం, నాకు ఐఫోన్ ఉండడం తప్పు అనే విధంగా ప్రచారం చేస్తున్నారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. అలా కామెంట్స్ చేసిన వాళ్లను నువ్వు కొనిచ్చావా అంటూ మంచులక్ష్మి రివర్స్ లో ప్రశ్నించారు. నా కష్టం, నా సంపాదన, నా ఖర్చు అని నీకేమిరా నొప్పి, నువ్వేమైనా డబ్బులు ఇస్తున్నావా అంటూ ఆమె ప్రశ్నించారు. నాకు సొంతంగా విమానం కావాలని మీకు వద్దా అంటూ మంచులక్ష్మి చెప్పుకొచ్చారు. మీకు అన్ని తప్పులే కనబడుతున్నాయని ఒక సగటు మహిళ ఏమి చెప్పకూడదా అని మంచులక్ష్మి కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో ఏది పోస్ట్ చేయకూడదా అని ఆమె అన్నారు. డబ్బు సంపాదించడానికి నేను కష్టపడతానని, మా అమ్మా నాన్న కష్టపడడం నేర్పించారని, వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వరని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. డబ్బు మనకు స్వేచ్ఛను మాత్రమే ఇస్తుందని మంచులక్ష్మి పేర్కొన్నారు. వేరే వాళ్ళ కోసం బ్రతికే బ్రతుకు కూడా ఒక బ్రతుకేనా అని ఆమె అన్నారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పంచతంత్ర టీవీ.